సిద్దిపేట జిల్లా పోతారంలో డబుల్ బెడ్రూమ్ ల లడాయి పుట్టింది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ సొంతూరు. మరి అప్పట్లో బీసీలు ఎస్సీలకు ఇండ్ల జాగలిస్తే అందులో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామంటే మంచిదే కదా అని జాగలు ఇచ్చేసిర్రట. 54 మంది ప్లాట్లు ఇస్తే 35 ఇండ్లు కట్టిండ్రు. కానీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ముగ్గురు దౌర్జన్యంగా బీసీల ఫ్లాట్లు లాక్కొని వాళ్ళ జాగలలో డబుల్ బెడ్రూమ్ కట్టించి తన నచ్చిన వారికి టీఆర్ఎస్ పార్టీలో తిరిగి కార్యకర్తలకు ఇచ్చిర్రు. మొత్తమే లేని వాళ్ళకు కాకుండా ఉన్నోళ్లకు మళ్ళా 15 ఇళ్ళకి వచ్చినాయి. సంఖ్యలో ఉన్న మందికి పేర్లు రాసుకుంటా ఇచ్చేసిండు. గాదన్నట్టు గులాబీ పాటోళ్ళకే గూత పట్టి పంచుతుర్రట కట్టిన ఇండ్లు. చల్ మా జాగాలు తీసుకొని మమ్మల్ని బదాట్ల పడేసి ఎవరికో ఇండ్లెట్లు ఇస్తారని ఊరంతా జులూస్ తీసి రోడ్డు మీద ధర్నా కూసున్నారు. లొల్లి పెద్దగా అయితుండే వరకు పోలీసులు వచ్చి బుదురుకిచ్చిండ్రు అప్పటి మందం. ఎంపీ గారు సొంతూరు కాబట్టి జరంత పెద్ద వార్త అయింది. కానీ ఇండ్ల కోసం రోజుకో కాడ లొల్లి అయితేనే ఉంది. మళ్ళా ఏడ సక్క గడతలేరు, కట్టిన కాడ పంచలేరు, పంచిన కాడ పంచాదులు.